పుష్పాటు రిలీజ్ డేట్ విషయంలో ప్రొడ్యూసర్లు తడబడుతున్నారని అందుకే పదే పదే రిలీజ్ డేట్ని మారుస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు పుష్పాటు రిలీజ్ డేట్ని మార్చడానికి గల కారణం ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ పుష్పాటు రిలీజ్ డేట్ విషయంలో ప్రొడ్యూసర్లు తడబడుతున్నారని అందుకే పదే పదే ఆ రిలీజ్ డేట్ని మారుస్తున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఏంటి సార్ నిజంగా టూ రిలీజ్ డేట్ మార్చడానికి గల కారణం ఏంటి అసలు టూ రిలీజ్ డేట్ విషయంలో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు టూ రిలీజ్కి సంబంధించి గతంలో రెండుసార్లు మారింది ఇప్పుడు మరోసారి మార్చారు కాకపోతే అప్పటికిప్పుడు తేడా ఏంటంటే అప్పుడు వాయిదా వేశారు ఈసారి ఒకరోజు ప్రీ పోన్ చేశారు అంతే తేడా అయితే ఈరోజు ఒక నేషనల్ వైడ్గా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా పిలిపించి హైదరాబాద్కి ఒక నేషనల్ ప్రెస్ మీట్ అని చెప్పేసి పెట్టారు ఈరోజు పుష్ప ప్రొడ్యూసర్స్ సో అందులో అనిల్ తడాని గారి కూడా వచ్చారు ఇక్కడికి ఓకే నార్త్ అయినా ఏ ఏ ఫిలిమ్స్ అని వాళ్ళు అంటే రవీనా టాండన్ హస్బెండ్ సో నార్త్లో అత్యంత ప్రముఖమైనటువంటి డిస్ట్రిబ్యూటర్ పెద్ద పెద్ద సినిమాలని ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు హిందీ వర్షన్ సంబంధించి సో ఆయన కూడా వచ్చారు అలాగే ఏజీఎస్ అని చెప్పి మనం కల్పాతి అఘోరం కల్పాతి సురేష్ అని చెప్పి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు పెద్ద ఏజీఎస్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తరపున వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చాడు అలాగే మలయాళం కేరళ అతను డిస్ట్రిబ్యూటర్ స్వయంగా అతను వచ్చాడు తర్వాత కర్ణడ అతను వచ్చాడు లక్ష్మీకాంత్ రెడ్డి అని చెప్పేసి అతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అతను వచ్చాడు అలాగే ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎటుదుర్న్నారు వాళ్లే నైజాం అయితే వాళ్లే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు ఇట్లా ఒక గ్రాండ్గా అయితే పెట్టారు ఆ సందర్భంగా అంటే పెట్టిన ఉద్దేశం కూడా ఏంటంటే ఈ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయడానికి కొత్తగా అనుకున్న డేట్ని సో మొత్తానికి డిసెంబర్ సిక్స్త్ అని ఇదివరకు వాళ్ళు అధికారంగా ప్రకటించిన దాన్ని ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ అనేది చెప్పారు ఆ సందర్భంగా ఒక లుక్ను కూడా కొత్త లుక్ను కూడా రివీల్ చేశారు అంటే డిసెంబర్ సిక్స్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్కి మార్చడానికి కారణం ఏంటి అది ప్రధానంగా అంటే లాంగ్ వీకెండ్ యాక్చువల్గా అదేం ఫెస్టివల్ సీజన్ కాదు డిసెంబర్ ఫిఫ్త్ ఆ సందర్భం ఏవి ఫెస్టివల్స్ కూడా ఏం లేవు కాకపోతే ఏంటంటే ఆ టైంలో రిలీజ్ చేస్తే ప్రేక్షకుల మూడు కూడా కరెక్ట్గా ఉంటుంది అంటే ఒక చలికాలం గతంలో డిసెంబర్లోనే ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ టైంలోనే ఫస్ట్ వీక్లోనే అప్పుడు కూడా ఆ డేట్కి మన అఖండ రిలీజ్ అయిన డేట్ అది ఓకే సో ఆ డేటు తర్వాత ఇది తర్వాత రెండు వారాల తర్వాత డిసెంబర్ ఫోర్టీన్త్ వచ్చింది ఇది అఖ మన పుష్ప వన్ సో ఇప్పుడు ముందుగానే అంటే అప్పుడు అఖండ ఎప్పుడు రిలీజ్ అయిందో ఆ డేట్కి ఇప్పుడు దీన్ని రిలీజ్ చేస్తున్నారు ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే లాంగ్ వీకెండ్ నాలుగు రోజుల పాటు ఉంటుంది కాబట్టి గురువారం రిలీజ్ చేస్తే గురు శుక్ర శని అది ఆ లాంగ్ వీకెండ్ అనేది కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఎందుకంటే ఏ రోజు రిలీజ్ అయితే ఆ సినిమా ఆ రోజే పండగ ఖచ్చితంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు వస్తారు అట్లాగే వీకెండ్ కూడా కలిసి వస్తుంది పైగా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఒకరోజు ముందుకు రావాలని వాళ్ళందరూ కూడా ముత కంఠంతో కోరుతూ ఉన్నారు శుక్రవారం కాకుండా గురువారం ఒక ఒకరోజు ముందు వేస్తే మనకి ఇంకా ఓపెనింగ్స్ పరంగా కానీ ఆ వీకెండ్ పరంగా వచ్చే కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో అది కొంచెం ఇంకాస్త శుక్రవారం రిలీజ్ దా రిలీజ్ చేసేదాంతో పోలిస్తే దీనికి ఇంకా ఎక్కువ వస్తుంది ఎందుకంటే మళ్ళీ సోమవారం ఏదైతే ఉందో అది మళ్ళీ ఆ రోజు కొంచెం తగ్గిపోతాయి ఇదైతే ఒకరోజు ముందు రిలీజ్ చేయడం వల్ల ఎడు ఫ్యాన్స్ వస్తారు వీకెండ్లో వచ్చే కలెక్షన్స్ ఎడు ఉంటాయి ఆ ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అడగటంతో మేము ఒకరోజు ముందు వేస్తున్నాము అంతకు మించి వేరే రీజన్ లేదు అని వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్తున్నటువంటి విషయం సో పైగా ఏంటంటే ఇది చాలా ఇప్పటిదాకా అసలు ఏ ఇండియన్ సినిమాకి కానంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అవును అంటే మోర్ దాన్ థౌజండ్ జరిగింది అవును అందులో నాలుగు వందల కోట్ల పైనే అంటే నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు నాన్ థియేటర్కల్ రైట్స్ ఓటీటీ కానివ్వండి శాటిలైట్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి సో బ్రేక్ అవ్వాలి అంటే నాలుగు వందల యాభై కోట్ల పైన కలెక్ట్ చేయాలి అది నాన్ థియేటర్కల్ థియేట్రికల్కి వచ్చేసి ఆరు వందల నలభై కోట్లు ఓకే ఆరు వందల నలభై కోట్లు అంటే గ్రాస్ వచ్చేసి ఆల్మోస్ట్ పన్నెండు వందల కోట్లు రావాలి గ్రాస్ వ్యాల్యూ వస్తే దాంట్లో సగం మనం మామూలుగా కౌంట్ చేసేది ఆరు వందలు వస్తాయి అనుకోట సో ఇప్పుడు ఆ థియేటర్కల్ రైట్సే అంత పోయినాయి కాబట్టి ఆరు వందల నలభై ఖచ్చితంగా అంటే మనకి అక్కడ హిందీ బెల్ట్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ గ్రాస్ ఎక్కువ రావాలి ఓకే అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టు ఉంటది వేరే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఐదు వందల కోట్లు రావాలంటే ఇక్కడ ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై కోట్లు వచ్చేసినా సరిపోతుంది గ్రాస్ సో అక్కడ ట్యాక్స్ వాల్యూలో డిఫరెన్స్ ఉంటుంది అక్కడ థియేటర్కల్ రెంట్ వ్యాల్యూలో డిఫరెన్స్ ఉంటుంది చాలా ముంబైకి వచ్చేటప్పుడు చాలా హై రేట్స్ ఉంటాయి అవును సో అందువల్ల గ్రాస్ ఎక్కువ రావాలి అక్కడ దీన్ని పెట్టుకుంటే పన్నెండు వందల కోట్లు వస్తే కానీ గ్రాసు అది సేఫ్ అవ్వదు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టు అనమాట మరి చూడాలి మరి ఇప్పుడు రేపు పొద్దున మరి డిసెంబర్ ఫిఫ్త్ అనేది అంటే డి పుష్ప వనతో పోల్చుకుంటే దానికంటే మూడింతలు నాలుగింతలు ఎక్కువ రెట్లు ఇది అమ్ముడు పోయిందని చెప్పాలి అది వంద కోట్లే పోతే ఫస్ట్ పార్ట్ ఇది రెండు వందల ఇరవై కోట్లు చేసింది ఏపీ తెలంగాణ బిజినెస్ సో ఆ రేంజ్లో చేసింది దేవర సీడెడ్లో ముప్పై కోట్లు కలెక్ట్ చేస్తే దీని ప్రీ బిజినెస్ వాల్యూనే ముప్పై కోట్లు పుష్ప సో అట్లాగే నార్త్ బెల్ట్ చూసుకుంటే అది ఇరవై కోట్లే దేవర ఇది ఏకంగా రెండు వందల కోట్లు అవును ఇరవై అంటే టెన్ టైమ్స్ ఎక్కువ అలాగే నార్త్ అమెరికా చూసుకుంటే అది ఇరవై ఐదు కోట్లయితే ఇది నూట ఇరవై కోట్లు ప్లస్ మిగతా ప్లేస్లు అంటే నార్త్ అమెరికా కాకుండా గల్ఫ్ కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అయ్యి అని అవి మొత్తం మళ్ళీ ఇంకొక ఇరవై కోట్లు సో ఆ రేంజ్లో బిజినెస్ అయింది తమిళనాడు ఇది ఆరు దేవర ఆరు కోట్లు అయితే ఇది ఏకంగా యాభై కోట్లు అలా కర్ణాటక చూసుకుంటే ఇది ముప్పై కోట్లు పుష్ప పుష్పటి వరకు భారతదేశ చలనచిత్ర రంగంలో ఏ చిత్రానికి లేనటువంటి రికార్డ్ని పుష్ప టూ అయితే క్రియేట్ చేయగలిగింది అవును అది అంటే వాళ్ళు థియేటర్ చెప్పట్లా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి ప్రొడ్యూసర్స్ చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రొడ్యూసర్లు డిసెంబర్ ఐదవ తేదీన చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అంటూ వారు ఖచ్చితంగా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఇంకా అసలు పుష్ప టూ కి సంబంధించినటువంటి షూటింగే పూర్తవ్వలేదు డిసెంబర్ ఐదుకి రిలీజ్ అవ్వడం కూడా కష్టమే అనేటువంటి ప్రశ్నలు కూడా అవుతూ ఉన్నాయి అదే దీని మీద విశ్లేషణ యాక్చువల్గా వాళ్ళు ఆగస్టు ఫిఫ్టీన్త్ అని ఫస్ట్ అనౌన్స్ చేశారు ఇప్పుడు ఆగస్ట్ పోయింది సెప్టెంబర్ పోయింది అక్టోబర్ కూడా పూర్తిగా వచ్చింది ఇంకా షూటింగ్ పూర్తిగా అలా సో అదే పరిస్థితి నిజంగా మీరు అన్నది అది కరెక్ట్ అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ మొత్తం టాకీ పార్ట్ యాక్షన్ పార్ట్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కంప్లీట్ అయిపోతాయంట వెజ్ ఒక సాంగ్ మాత్రం మిగిలి ఉంటుంది ఈ మంత్ ఎండింగ్తో తర్వాత చూస్తే ఆ ఒక్క పాటని నవంబర్ ఫోర్త్ ఫిఫ్త్ సో ఆ రెండు రోజుల్లోనే ప్లాన్ చేస్తున్నారు ఆ రెండు రోజులు తీసుకుంటారా నాలుగు రోజులు తీసుకుంటారా తెలియదు కానీ బట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ షూటింగ్ మొత్తం ర్యాప్ అయిపోతుంది అని చెప్తున్నారు టోటల్గా షూటింగ్ అయిపోతుంది మిగతా అన్నీ కూడా వర్క్ వర్క్ అంతా కూడా జరిగిపోతూ ఉంది అందువల్ల ఫిఫ్త్ ఒకరోజు ముందు మేము వస్తున్నందువల్ల ఇబ్బంది ఏం లేదు మాకు కాన్ఫిడెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే షూటింగ్ అంతా కూడా ఫస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ వీక్ వీక్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ జరుగుతూ ఉంది ఇప్పుడు ఏదైతే సెట్లో జరుగుతూ ఉంది మన రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ పార్ట్ తీస్తూ ఉన్నారు అది మంత్ ఎండింగ్ కల్లా అయిపోతుంది మిగతా ఒక ఐటెం సాంగ్ ఒకటి మిగిలి ఉంది ఐటెం సాంగ్ ఎవరి మీద తీయాలి ఏంటి అనేది ఇంకో రెండు రోజులు ఫైనలైజ్ చేస్తాము రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి వాళ్ళు ఇంకా ఫైనల్ కాలేదు మొత్తానికి అంటే ఈ పుష్పటుకి మొదటగా జానీ మాస్టర్ ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో జానీ మాస్టర్ మీద కొన్ని లైంగిక వేధింపుల కేసు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన జైలుకి వెళ్ళి ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలోనే ఆ పుష్పటులో ఆ సాంగ్ నుంచి జానీ మాస్టర్ని తొలగించినట్లుగా వేరొకరిని ఆ ప్లేస్లో తీసుకున్నట్లుగా కూడా ఈరోజు ప్రొడ్యూసర్ చెప్పారు అవును ఎవరిని తీసుకున్నారు సార్ వాళ్ళు పేరు రివీల్ చేయాల కొరియోగ్రాఫర్ పేరు రివీల్ చేయలేదు వేరే వాళ్ళతో ఆ పాట చేపిస్తామని చెప్పారు సో అంటే ఇలా వేలు వస్తుందని తెలియదు కాబట్టి వాళ్ళు ముందే ప్రీప్లాన్గా ఉంటారు కదా ఈ విషయంలో అందు గురించి వేరే వాళ్ళతో ప్లాన్ చేస్తున్నారు బహుశా మేబీ నేను అనుకోవటం ఊవంటావా మా వా పాటను ఎవరైతే చేశారు గణేష్ ఆచార్య సో ఆయనతోనే ఈ పాట చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ ఆయన ఒక పాట చేశారు ఓకే ఈ ఈ సినిమా సంబంధించి సో అది ఆల్రెడీ దాని ఆ పాట కూడా బయటకు వచ్చింది కూడా అది దానికి సంబంధించినటువంటి మేకింగ్ సంబంధించినటువంటివి కూడా బయటకు వచ్చాయి కాబట్టి అతన్ని గణేష్ ఆచార్యనే దానికి కూడా కొరియోగ్రఫీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో మొత్తానికి అదైతే నవంబర్ ఫస్ ఫస్ట్ వీక్తో అయితే షూటింగ్ అయిపోతుంది ఓకే మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఒకరోజు ముందుకు జరిపారు రేపు పొద్దున నిజంగా అవుతుందా లేదా మళ్ళీ ఆ డేట్ కూడా చేంజ్ అవుతుందా అని చెప్పేసి ఎవరైనా ఏమైనా అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవద్దు ఖచ్చితంగా డిసెంబర్ ఫిఫ్త్ మేము వస్తున్నాము ఓకే అనేది పక్కాగా వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పారు ఓకే